అసలు మీతో పాటు ఎన్ని ఎన్ని వేల సార్లు పువ్వు తిన్నాం, ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం, తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించంటే కాపల పనం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము. మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు, మానవ సంబంధాలే గొప్పయి. కర్కశబ్దం ఉంటుంది, కారుణ్యం ఉంటుంది. నాణానికి రెండు, ఒకటి కర్కశత్వం, ఒకటి కారుణ్యం ఉంటుంది. ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం పెడుతున్నప్పుడు నీ మీకు గుర్తు రావాలి కదా, మేము ఎవరమో నీకు గుర్తు రావాలి కదా, మీకు మాకున్న అనుబంధం ఏందో గుర్తు రావాలి కదా. నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది, మీకు గుర్తు రావాలి కదా. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది, మీకు గుర్తు రావాలి కదా. అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది, ఏం న్యాయం ఇది? ఏం అరెస్ట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి. నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద, నా మొత్తం బిజినెస్ మీద, నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ మీరు ఆనాడు ఉద్యమం బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకొని బయలుదేరినా అని చెప్పినాం, కఫన్ బాంధకే నిక్లే అని చెప్పి మాట్లాడింది మీరు, ఒక్కనే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక, తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకోండి. నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలవకపోవచ్చు, నాతో ఒక ఎంపీ సానుభూతి తెలవకపోవచ్చు, నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు, కానీ నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య. నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది, నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను, కానీ మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు, మేము ఎందుకు దూరమైనవో మీ అంతరాత్మ తెలుసు. మేము చెడు పని చేసి దూరం కాలే, ఎప్పుడు మేము పెరుగులాడినాం మేము, అయ్యో మేము మంత్రులం, మాకు కొంచెం గవర్నమెంట్ మంచి కూడా కదా, మంత్రులు చూడకపోతామే. మంత్రులుగా చూడకపోతామే మీరు మమ్మల్ని, మనుషులు చూడమని చెప్పి కోరుకున్నాం లోపల లోపల. ఇవాళ అంటున్నా మీరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ ఒక సత్యం చెప్తున్నది చేదు నిజం అది. మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగంగా అన్నారు. బయట మా ఇట్లా అట్లా ఊహని మాట్లాడచ్చు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలనా, బయటకు రాగలనా, వాళ్ళకు వాళ్ళకున్న బంధాలు ఏందో, వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు. ఎందుకంటే అన్ని పార్టీ కంటే పాడైనవి కాబట్టి, ఇవాళ అన్ని పార్టీలలో కూడా ఏమేమి ఉందో ఇప్పుడు తెలుస్తాను కాబట్టి నేను వాళ్ళు అడ్జస్ట్ కాగలను, నేను అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడవచ్చు. అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి మీకున్న మొత్తం సరే మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు, మీతో 20 ఏళ్ళు నేను శిష్యరికంలో ఉన్నాయి, నేను ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు, నా మీద కూడా పనిచేస్తారు మీరు. అయినా చావునైనా భరిస్తే తప్ప, చావునైనా భరిస్తే తప్ప నా ఆత్మగౌరవం మాత్రం కోరుకుంటాను. తెలంగాణ ప్రజలారా, ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయోగా బిడ్డడి మీద అని చెప్పి మీరు నాకు ఎన్నెన్ని వందల మంది వేల మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో, ఇవాళ ఏడ్చే సందర్భం కాదు, తుడిచే సందర్భం కాదు. నేను మా నాయకుల కార్యకర్త మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యమే మళ్ళీ బతికిస్తారు తప్ప మనం ఆవేశాలలోనే ఆ పని ఈ పని చేయడం, మనకు దిష్టిబొమ్మలు తగలబెట్టాల్సిన అక్కర్లేదు, మనం ఇంకోటి చేయాల్సిన అక్కర్లేదు, ఏమి చేయాల్సిన అక్కర్లేదు. తప్పకుండా అంతరంగంలో ఉంటుంది, ఆవిష్కరించే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆవిష్కరిస్తాను తప్ప. నేను 14 ఏళ్ళుగా లేదా 20 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి, వారి నాయకత్వంలో నేను పనిచేసిన కాబట్టి, వారు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా పరిచయం చేసిన కాబట్టి, కోట్ల మంది ప్రజానీకానికి మా ముఖాన్ని పరిచయం చేసిన కాబట్టి, ఆ పరిచయంలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఏదో ఇది చేయాలి, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, దయచేసి మీకు దండం చేతులకు దండం పెడుతున్నా. ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ మీకు ఇష్టం ఉంటే కానీ నేను అన్నానికి ఇట్లా చేయడం తప్పు ఒప్పు, ఒక స్టేట్మెంట్
ఎవరు వాళ్ళే వాళ్ళని ఇచ్చుకోవచ్చు, వీళ్ళని ఇచ్చుకోవచ్చు. తర్వాత నా మీద రేపటి నుంచి మాట్లాడతారు, మా వాళ్ళే మా వాళ్ళతో మాట్లాడితే మాట్లాడి తెలుసుకుంటారు ప్రజలు ఏమనుకుంటుంటే ఓ నిజం మీద అబద్ధం మీద తెలుసుకుంటారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ప్రజల్ని నమ్ముకున్నోని, ధర్మాన్ని నమ్ముకున్నోని, కష్టాన్ని నమ్ముకు చెమటని నమ్ముకున్నోని, వీటిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు. అంతకుండా నేను కూడా ఈ తెలంగాణ సమాజంలో మీరు నిలిపిన బిడ్డగా ఆత్మగౌరవంతో మీతో ఉంటా అని చెప్పి మనవి చేస్తాను. Oh.